కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల సుపరిపాలనలో దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందిందని ఇంకా చెందుతుందని మహాసంపర్క్ అభియాన్ పేరులో నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఏఎస్రావు నగర్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైన్ షాపులు పెట్టి ప్రభుత్వం నడిపిస్తున్నారని అన్నారు. పేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే వైన్ షాపులను నియంత్రణ చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే మార్గాలు అనేక ఉన్నాయని ఆయన అన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో బూతులన్నీ పరిష్కరించడం కొరకు, బూతులో ఉన్నటువంటి కార్యకర్తలను ఉత్తేజపరచడం కొరకు, పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ ఒక నెల రోజులుగా మరి ఇంటింటికి బీజేపీ, మరి ప్రతి గణపకు బీజేపీ అన్నటువంటి ఒక విధానంతో నినాదంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇది 9 సంవత్సరాల యొక్క కాలంలో చేసినటువంటి ఒక పనులని, చాటినటువంటి విజయాలని, ఆదరించినటువంటి అంశాలని